Hello comrades, welcome to Tutes and Updates. Guys, I hope you are all doing good. Amigos, ee video evaraithe year 10th complete chesi free ga next intermediate ledha edaina technical education chadavalanukuntuntaro varandarki use avutundi. Chaala mandi ekkuva high schools ledha small private schools lo 10th complete chesina varu aarthika ibbandula valla chadu maaneddam anukuntu untaru. లేదా ఉచిత విద్యా అవకాశాలు ఏమైనా ఉన్నాయేమో అని ఎదురు చూస్తూ ఉంటారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నంత మాత్రాన డ్రాప్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 10th తర్వాత చాలా ఉచిత విద్యా అవకాశాలు ఉన్నాయి. సో గైస్, ఈ వీడియోలో 10th తర్వాత ఉన్న ఫ్రీ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో గైస్, వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసిన తర్వాత ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అమిగోస్, 10th టెక్స్ట్ బుక్స్ బాగా చదివితే ఏపీ స్టేట్ బోర్డ్ కండక్ట్ చేసే ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా సరే పాస్ అవ్వచ్చు. ఇయర్ కోవిడ్ కారణంగా కొన్ని సొసైటీస్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్లను క్యాన్సిల్ చేశాయి, కాకపోతే కొన్ని సొసైటీస్ కండక్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు నేను చెప్పే కాలేజెస్లో జస్ట్ మన ఎగ్జామ్ ఫీజు మాత్రం పే చేస్తే చాలు, ఇక ఎలాంటి ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేదు. ఇంకా గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ అండ్ ప్రైవేట్ కాలేజెస్తో పోలిస్తే ఇప్పుడు నేను చెప్పే కాలేజెస్ చాలా బెటర్, అండ్ వీటిలో ఉన్న అన్ని ఫెసిలిటీస్ను చక్కగా యూటిలైజ్ చేసుకుంటే కార్పొరేట్ కాలేజ్ స్టూడెంట్స్కి ధీటుగా పోటీ కూడా ఇవ్వచ్చు. కాకపోతే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని ఫెసిలిటీస్తో కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడే కాదు, ఎలాంటి కాలేజ్ అయినా సరే కొన్ని విషయాలు మనకు నచ్చకపోవచ్చు. నచ్చలేదు కదా అని కాలేజెస్ మారుతూ పోతే అలానే మారుతూ ఉండాల్సిందే, ఎందుకంటే అన్నీ మనకు నచ్చినట్టే ఉండాలంటే కాదు కదా. ఓకే గైస్, ఇప్పుడు 10th తర్వాత ఉన్న ఫ్రీ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, ఏపీఆర్జేసీ ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్, ఇందులో 2 ఇయర్స్ ఫ్రీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ను పొందవచ్చు. సెకండ్ వన్, ఏపీఎంఎస్ ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్, ఇందులో కూడా మనం 2 ఇయర్స్ ఫ్రీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ను పొందవచ్చు. థర్డ్ వన్ వచ్చేసి ఏపీఎస్డబ్ల్యూఆర్జేసీ ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్లో 2 ఇయర్స్ ఫ్రీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ను పొందవచ్చు. ఫోర్త్ వన్, బాలయోగి గురుకులాస్, ఇందులో కూడా మనం 2 ఇయర్స్ ఫ్రీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ను పొందవచ్చు. ఫిఫ్త్ వన్, ఎంజేపీ ఏపీబీసీడబ్ల్యూఆర్జేసీ మహాత్మా జ్యోతిబాపులే ఆంధ్రప్రదేశ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్లో కూడా మనం 2 ఇయర్స్ ఫ్రీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ను పొందవచ్చు. డియర్ కామ్రేడ్స్, ఇప్పుడు చెప్పిన ఈ 5 అప్లై చేయండి, ఖచ్చితంగా మీకు ఏదో ఒక దానిలో సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు చెప్పిన ఈ 5 సంబంధించి పూర్తి డీటెయిల్స్తో ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేశాము. ఆ వీడియోస్ ప్లేలిస్ట్ లింక్ను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అదేవిధంగా ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్, టెక్నికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి చూసినట్లయితే ఫస్ట్ వన్, పాలిసెట్. పాలిసెట్కి అప్లై చేసి మంచి మెరిట్ వస్తే గవర్నమెంట్ పాలిటెక్నిక్స్ అండ్ ప్రైవేట్ పాలిటెక్నిక్స్లో ఫ్రీగా 3 ఇయర్స్ డిప్లొమా ప్రోగ్రామ్స్ని కంప్లీట్ చేయొచ్చు. ఫీ రియంబర్స్మెంట్ కూడా వర్తిస్తుంది. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఆర్జీయూకేటీ త్రిబులైటీస్. ఆర్జీయూకేటీ పరిధిలో ఉన్న స్టేట్ త్రిబులైటీస్లో 6 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్లో ఎలాంటి ఫీస్ లేకుండా ఫ్రీగా బీటెక్ను కంప్లీట్ చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్, అగ్రికల్చర్ ఆర్ వెటర్నరీ ఆర్ హార్టికల్చర్ పాలిటెక్నిక్. ఆచార్య ఎన్జీ రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ, డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీస్లో 2 ఇయర్స్ లేదా 3 ఇయర్స్ ప్రోగ్రామ్స్ను ఫ్రీగా కంప్లీట్ చేయొచ్చు. నెక్స్ట్ ఐటీఐ, గవర్నమెంట్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఐటీఐస్లో 10th తర్వాత టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ ఫీల్డ్స్లో కోర్సెస్ని కంప్లీట్ చేసి సర్టిఫికేట్స్ను పొందవచ్చు. సో గైస్, చూసారు కదా, ఇవి 10th తర్వాత మేజర్గా ఉన్న ఫ్రీ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్. ఇంకా ఇలా రీజనల్గా ట్రస్ట్ల ద్వారా కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ను పొందవచ్చు. అనంతపూర్ అండ్ కర్నూల్ డిస్టిక్ పూర్ ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఓసీ స్టూడెంట్స్కి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా 10th తర్వాత ఆర్డిటీ సెట్ను రాసి మెరిట్ సాధించి ఫ్రీగా కార్పొరేట్ ఎడ్యుకేషన్ను పొందవచ్చు. ఈ ఆర్డిటీ సెట్ కేవలం కర్నూల్ అండ్ అనంతపూర్ పూర్ స్టూడెంట్స్కి మాత్రమే. సో చూసారు కదా గైస్, 10th తర్వాత ఇన్ని ఫ్రీ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ ఉండగా ఎకనామిక్ ప్రాబ్లమ్స్తో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎంచక్క వీటన్నింటికి అప్లై చేస్తే ఏదో ఒక దానిలో ఖచ్చితంగా సీటు వస్తుంది, ఫ్రీగా ఎడ్యుకేషన్ కూడా కంప్లీట్ అవుతుంది. ఓకే గైస్, ఇంతటితో మన టాపిక్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ టాపిక్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ని ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఫాలో అవ్వండి. ఇందాక చెప్పిన ఈ యొక్క ఆపర్చునిటీస్ అన్నిటికీ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్లో వస్తూనే ఉంటాయి, కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతూ ఉండండి. అదేవిధంగా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే గైస్, శిశు దగ్గర సైనింగ్ అవుట్, బై బై.